ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోలో మనము భోగి పండుగ సంక్రాంతి కనుమ ఎలా జరుపుకోవాలో చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం. భోగి రోజు ఏ విధి విధానాల్ని పాటించాలి, సంక్రాంతి రోజు మనం ఏ విధి విధానాల్ని పాటించాలి, కనుమ రోజు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము చక్కగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎన్నో సంబరాలతో అత్యద్భుతంగా జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను చక్కగా జరుపుకుంటారు. అంటే రేపు 14వ తారీఖు మనకు భోగి పండుగ ఉంది. ఈ భోగి పండుగను ఎలా జరుపుకోవాలంటే, ఈ భోగి పండుగ రోజు బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోకుండా సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి భోగి పీడను వదిలించుకోవాలి. ఈ యొక్క నల్ల నువ్వుల పిండి ఉంటుంది కదా, ఆ పిండితో శరీరాన్ని అంతా కూడా లేపనం చేసుకొని తల మీద నల్ల నువ్వుల నూనెను పెట్టుకొని చక్కగా స్నానం చేసినట్లయితే భోగిపీడ అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత చక్కగా కొత్త బట్టల్ని వేసుకోవచ్చు. కొత్త బట్టలు కొనుక్కోలేనటువంటి వాళ్ళు బాగా ఉదికి ఆరవేసినటువంటి వస్త్రాలను ధరించి భగవంతుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంటికి పట్టినటువంటి పీడలు దరిద్రాలన్నీ తొలగిపోవాలంటే ఇంటి ముందర చక్కగా భోగి మంట వేయాలి. చాలామంది భోగి మంట వేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముందు రోజు చక్కగా పేడతో అలికి ముగ్గు పెట్టుకొని దానిపైన మంట పెట్టాలన్నమాట. కొన్ని కట్టెలు తీసుకొని వచ్చి చక్కగా మంట వెలిగించి ఇంట్లో ఉన్నటువంటి పాత కుర్చీలు, పప్పుగుత్తి, అదేవిధంగా పాత సామాన్లు, బల్ల, మీకు పనికిరాని వస్తువులు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ భోగి మంటలో వేసి చక్కగా ఆ భోగి మంటకు 3 ప్రదక్షిణలు చేయాలి. అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. కాండవ దహనంలో అగ్నిదేవుడు వరం ఇచ్చి ఉన్నాడన్నమాట. ఈ భోగి మంట ఎవరైతే వేస్తారో, భోగి మంటకు నమస్కారం చేస్తారో, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ నేను తొలగిస్తానని అగ్నిదేవుడే మనకు మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ భోగి మంట ఆరిపోయిన తర్వాత చక్కగా భస్మాన్ని తీసుకొని త్రిపుండ్రాల్లాగా పెట్టుకోవాలి. మీరు మీ పిల్లలకు కూడా చక్కగా ఆ బూడిదని తీసుకొని విభూదిలా ఇలా పెట్టండి. చక్కగా మీకున్నటువంటి గ్రహదోషాలు, ఆ పీడ అన్నీ కూడా తొలగిపోతుంది. ఈ భోగి మంట చల్లారిన తర్వాత ఆ భస్మాన్ని ధరించినట్లయితే సంవత్సరం మొత్తం అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా భోగి అనేది చాలా పవిత్రమైన రోజు. దక్షిణాయనం చివరి రోజు, అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ గోదా కళ్యాణంలో వెళ్ళి కూర్చొని చక్కగా ఆ గోదాదేవికి, రంగనాథ స్వామికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ భోగి రోజు చక్కగా నల్ల నువ్వుల ఉంటల్ని తినాలి. ఎందుకంటే నల్ల నువ్వులు అనేది శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు. మనము ఈ నల్ల నువ్వుల ఉంటల్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా శనిదోషాలు, గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి. చూడండి, మనం నువ్వులు తీసుకొని వెళ్ళి ఎవరికైనా దానం ఇస్తే తీసుకోరు, ఎందుకంటే శనిదోషం చుట్టుకుంటుందేమో అని. కానీ ఈ నల్ల నువ్వుల ఉంటలు పంచిపెడితే అందరూ తీసుకుంటారు, తింటారు. ఈ నల్ల నువ్వుల చిమిలి ఉంటలు ఇచ్చిన వాళ్లకు పుణ్యం, తీసుకున్న వాళ్ళకి పుణ్యం. మీకు కూడా ఎవరైనా ఇస్తున్నారనుకోండి, భయపడకండి, వాళ్ళ శనిదోషాలు మనకు వస్తాయేమో అని. అలా ఏమీ రావు, చక్కగా మీరు తీసుకొని తినవచ్చు, వేరే వాళ్ళకు కూడా పంచిపెట్టవచ్చు. చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంటి ముందర బాగా ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టాలన్నమాట, సంక్రాంతి ముగ్గు. చక్కగా తెలుగు వాళ్లకు ముగ్గు ఎలా పెట్టాలో చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళకంటే గొప్పగా సంక్రాంతి ముగ్గులు పెట్టేవాళ్ళు ఇంకా ప్రపంచంలోనే ఎవరు ఉండరన్నమాట. ఆ ముగ్గు పెట్టిన తర్వాత గొబ్బెమ్మను పెట్టాలి. చక్కగా పేడ తీసుకొని ఆ పేడను ముగ్గు మీద పెట్టి చక్కగా పసుపు కుంకుమ పెట్టి దాని మీద గుమ్మడి పువ్వు కావచ్చు, లేకపోతే తంగేడి పువ్వు కావచ్చు, ఏదైనా పువ్వు పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి.
ఈ గొబ్బెమ్మను భూదేవి స్వరూపంగా కొందరు కొలుస్తారు, లక్ష్మీదేవి స్వరూపంగా కొందరు కొలుస్తారు, బతుకమ్మ స్వరూపంగా కొందరు కొలుస్తారు. ఏది ఏమైనా కూడా ఆవు పెడవలో మహాలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి గొబ్బెమ్మకు నమస్కారం చేసుకొని పూజ చేయడం చాలా శుభప్రదం. ఈ విధంగా భోగి పండుగ రోజు ఎవరిని కొట్టకుండా, దుర్భాషలాడకుండా, ఒకరి మనసు నొప్పించకుండా భగవంతుని ధ్యానం చేసినట్లయితే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ సంక్రాంతికి మకర సంక్రాంతి అని ఎందుకు పేరు వచ్చిందంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడన్నమాట. అంటే తమిళ వాళ్ళ సంప్రదాయం ప్రకారము ధనుసు రాశిలో ఉన్నప్పుడు ధనుర్మాసము, ధనుసు రాశిలో నుండి మకర రాశిలోకి సూర్యుడు వెళుతున్నాడు కాబట్టి వాళ్ళు మకర మాసము అంటారు. దీన్నే మనము మకర సంక్రాంతి అని కూడా చెప్తాము, మకర సంక్రమణము అంటారు. మకర రాశికి అధిపతి ఎవరు? శనీశ్వరుడు. కాబట్టి తండ్రి కొడుకు యొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సంక్రాంతి పండుగ రోజు చక్కగా సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి ఆ రోజు కూడా నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని స్నానం చేసినట్లయితే శనిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే శనీశ్వరుడికి నువ్వుల నూనె అంటే చాలా ప్రీతికరం. మీ పిల్లలకు కూడా తల మీద నువ్వుల నూనెను రాయండి, ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెను రాసి చక్కగా వాళ్లకు సీకాయ ఉంటే ఆ సీకాయతో తలంటి స్నానం చేయించండి. కొత్త బట్టలు వేసుకోండి, లేకపోతే బాగా ఉదికి ఆరవేసిన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని సంక్రాంతి పండుగ రోజు చక్కగా ఇంట్లో పరమేశ్వరుడికి అంటే శివుడికి నెయ్యితో అభిషేకం చేసినట్లయితే మీ కుటుంబం బాగా వృద్ధిలోకి వస్తుంది. అంటే ఎదుగుదల బాగుంటుంది సంవత్సరం మొత్తము కూడా. శివలింగం మా ఇంట్లో లేదు స్వామి, మేము నెయ్యితో అభిషేకం చేయలేము అన్నటువంటి వాళ్ళు దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయించుకోండి. విష్ణు భక్తులైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించడం శుభప్రదం. మా ఇంట్లో అయితే చక్కగా మేము లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో, పారిజాతం పూలతో చక్కగా పూజించి ఆ స్వామిని ఆరాధిస్తాం. నైవేద్యం ఏం పెట్టాలంటే పొంగలి నైవేద్యం పెట్టాలి. చక్కగా పొంగలి చేయడం మీకు తెలుసు కదా, శివుడికైనా విష్ణువుకైనా పొంగలి నైవేద్యం పెట్టడము చాలా శుభప్రదం. సంక్రాంతి పండుగ రోజు కూడా చక్కగా ఇంటి దగ్గర ముగ్గులు వేసి పచ్చని తోరణాన్ని కట్టి అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టి ఇల్లంతా కూడా కళకళలాడుతూ ఉండాలి. సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటి దగ్గరికి హరిదాసులు వస్తారన్నమాట. హరిదాసులు వచ్చిన తక్షణమే చక్కగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్లకు స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం ఇవ్వలేనటువంటి వాళ్ళు బియ్యము, పప్పు ఇవన్నీ కూడా హరిదాసులకు సమర్పించండి. సాక్షాత్తు వాళ్ళు విష్ణు స్వరూపం, అభ్యాగతం స్వయం విష్ణు అని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి కదా. ఇంటి దగ్గరకు వచ్చినటువంటి అతిథి విష్ణు స్వరూపం, వాళ్ళను చక్కగా గౌరవించండి. అదేవిధంగా గంగిరెద్దు వాళ్ళు వస్తే మీ దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలు, బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు ఏవైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా వాళ్లకు స్వయం పాకము, బియ్యము ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా మీ అన్ని కష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా మీ అందరికీ కలుగుతుంది. అదేవిధంగా ఎవరైనా భిక్షగాళ్ళు వచ్చి మీ ఇంటి ముందు చేయి చాచి అడిగితే ఏమీ లేదు వెళ్ళు అని మాత్రం చెప్పకండి. ఈ భోగి పండుగ రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు ఈ మూడు రోజులు ఎవరు మీ ఇంటి ముందరకు వచ్చి చేయి చాచినా లేదు అని వాళ్లను వెనక్కి పంపించకండి. వాళ్లను సంతృప్తిగా, సంతోషంగా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. వాళ్ళు లేదు అని ఉట్టి చేతులతో వెళ్ళిపోయినట్లయితే లక్ష్మీ అనుగ్రహం అనేది మీరు కోల్పోతారు. ఇంటి ముందరకు వచ్చినటువంటి అతిథి దేవుడితో సమానం. లక్ష్మీదేవి కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, మిమ్మల్ని పరీక్షించడానికి ఏదో ఒక రూపంలో మీ ఇంటి దగ్గరికి రావచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజు పెరుగు దానం చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి యాచకులకు కావచ్చు, భిక్షగాళ్ళకు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళకు కావచ్చు పెరుగు దానం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా మీకు పెరుగిస్తున్నా మీరు కూడా తీసుకుని వచ్చును, ఎటువంటి తప్పు కూడా లేదు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలను ఆరాధించాలి. ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఉంటే చక్కగా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వు పెట్టి వాళ్ళకు కూడా ఏదైనా కాస్త పొంగలి కానీ ఏదైనా పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ రోజు చదవలసినటువంటి రెండు అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయి, అవి కూడా తొందరలోనే ఇంకొక వీడియోలో మీకు అందిస్తాను. ఆ స్తోత్రాలని ఒకసారి చదువుకొని దండం పెట్టుకున్నట్లయితే సరిపోతుంది.
ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు కొన్ని తప్పులను చేయకూడదు. మన పల్లెటూర్లలో, కొన్ని పట్టణాల్లో కోళ్ళు పందాలు కాస్తూ ఉంటారు. కోడి కాలుకి కత్తి కట్టేసి అవి పందెం పెడతారు. అవి కొట్టుకుంటూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటారు. కొందరైతే బెట్టింగ్స్ కడుతూ ఉంటారు, 100 రూపాయలు, 200, 500 ఇలా. అదేవిధంగా పొట్టేళ్లకు పందాలు పెడుతూ ఉంటారు. 2 పొట్టేళ్లు దూరం నుండి వచ్చి ఠామ్ అని కొట్టుకుంటూ ఉంటాయి. వాటికి రక్తం వచ్చి కన్ను బయటకు వచ్చేస్తూ ఉంటే కూడా నవ్వుతూ, ఆహా 500 కాయరాజకాయ అని పందాలు పెట్టుకొని చూసి ఆనందపడుతూ ఉంటారు. అది రాక్షస ఆనందము. దయచేసి కోళ్ల పందాలు, పొట్టేలు పందాలు ఇటువంటివి జరిగే చోటుకి వెళ్ళకండి, అసలు మీరు చూడకండి. ఎందుకంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఇవంతా కూడా మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఈ కనుమ రోజు, భోగి రోజు, సంక్రాంతి రోజు తప్పకుండా ఈ 3 రోజులు తలస్నానం చేయాలి. చాలామంది ఈ పండుగకు సెలవిచ్చారు కదా అని చెప్పి ఈ పందాల దగ్గర కూర్చొని, అదేవిధంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉంటారు. అలా స్నానం చేయకుండా ఉన్నట్లయితే 7 జన్మాల్లో దరిద్ర బాధ అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు ఎవరైతే నూనె శరీరానికి రాసుకొని తలస్నానం చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా బయటికి వస్తుంది. అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా చూస్తూ ఉంటుందంట. ఎవరైతే భార్యడు పొద్దెక్కే వరకు నిద్ర లేవకుండా స్నానం చేయకుండా ఉంటారో వాళ్ళ శరీరం పైన వెళ్ళి అవి కూర్చుంటాయి అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. తప్పకుండా ఈ 3 రోజులు చక్కగా స్నానం చేసుకోండి తలస్నానము. ఆడవాళ్ళైతే మామూలుగా ఒకరోజు స్నానం చేస్తే సరిపోతుంది. సంక్రాంతి రోజు స్నానం చేస్తే సరిపోతుంది. అంతకుముందు రోజు, తర్వాత రోజు మామూలుగా శరీరానికి స్నానం చేసుకోవడం చాలా శుభప్రదం. ఇక కనుమ రోజు చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఏమంటే గోపూజ. కనుమ రోజు తప్పకుండా రైతన్నులందరూ కూడా గోవులకు పూజ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే చక్కగా వెళ్ళి గోమాత పాదాలకు పసుపు కుంకుమ పెట్టి చక్కగా ఆ గోమాతను పూజించండి. దానికి బాగా గ్రాసం గడ్డి పెట్టి నమస్కారం చేయండి. చాలామంది గోవుకు అన్నం పెడుతూ ఉంటారు. అన్నము, మినుములు, కుడితి ఇటువంటివన్నీ కూడా పెట్టకూడదు. గడ్డి పెట్టండి, తవుడు పెట్టండి, చక్కగా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. గోస్తోత్రాన్ని కూడా చదువుకోండి. గోస్తోత్రం కూడా వీలుంటే మీకు తొందరలోనే అందిస్తాము. దాన్ని కూడా మీరు PDF చదువుకొని గోమాతను ప్రార్థన చేయవచ్చు. టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు, స్వామి మా ఇంటి దగ్గర గోవులు లేవు, మరి మేమేం చేయాలి, గోమాత అనుగ్రహం మాకు కలగదా అంటే గోశాల ఉంటుంది కదా, ఆ గోశాల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు 100 రూపాయలు 200 మీ శక్తి కొద్దీ దానం చేయండి. గోమాతకు గడ్డి కొని ఇవ్వండి. అక్కడ కూర్చొని చక్కగా గోమాతను ప్రార్థన చేయండి. అది లేదు స్వామి అంటే చిన్న బొమ్మ ఉంటే ఆ గోమాత బొమ్మకైనా కూడా మీరు పూజ చేసుకోండి. మామూలు గోవుకు పూజ చేసినట్లయితే 1000 రెట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. బొమ్మలకు పూజ చేస్తే ఫలితం ఉండదు అని కాదు, మామూలు గోవుకు పూజ చేయడం చాలా శుభప్రదం. ముఖ్యంగా కనుమ రోజు మినుములతో చేసినటువంటి వంటల్ని తినమన్నారు. అంటే గారెలు చేసుకొని తినండి. గారెలు అంటే తెలుసు కదా, ఉద్దివడ అంటారు, రౌండ్గా ఉంటుంది, హోటల్స్లో ఇస్తారు కదా, అటువంటి గారెల్ని చేసుకొని ఇంటిల్లిపాది తినడం చాలా శుభప్రదం. లేకపోతే వడలు చేసుకోండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వడిస్తారు కదా, అలా వడలు చేసుకొని చక్కగా ఒక భక్తి సినిమా చూస్తూ తినండి. లేదా కుటుంబ సభ్యులందరూ కూర్చొని నవ్వునవ్వుతూ కబుర్లు చెప్పుకొని ఆ గారెలు వడలు తినండి. ముఖ్యంగా వడ్ల తోరణం ఇంటికి కట్టడం చాలా శుభప్రదం. లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నేను గతమే ఒక వీడియోలో చెప్పి ఉన్నాను, ఇంటికి తప్పకుండా వడ్ల తోరణం కడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని. మీకు చక్కగా అమెజాన్లో కూడా దొరుకుతుంది, ధాన్య తోరణం అని మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. వడ్లతో రైతన్నులు చేసి అమ్ముతూ ఉంటారు. దాన్ని ఇంటికి కట్టడం చాలా శుభప్రదం. ఇలా చేసినట్లయితే భోగి, సంక్రాంతి, కనుమ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. మీరందరూ కూడా ఇలా భోగి, సంక్రాంతి, కనుమ చేసుకొని ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.